హాయ్ అండి, నమస్తే. నేను మిస్ యు లక్ష్మి. వెల్కమ్ టు చెన్నై కిచెన్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే 5 రకాల ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. పండగ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా తక్కువ టైంలో ఈ ప్రసాదాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ ప్రసాదాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. మొదటి ప్రసాదంగా పాయసం లేదా క్షీరాన్నంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 1 గ్లాస్ వరకు బియ్యంని యాడ్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత దానిలోనికి కొన్ని వాటర్ పోసుకొని దానిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరే బౌల్లోనికి 3 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యంని యాడ్ చేసుకొని దానిలోనికి కూడా కొన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న 1 గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి 4 గ్లాసుల వరకు పాలు, 2 గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. మనం 1 గ్లాస్తో అయితే బియ్యంని తీసుకున్నామో అదే గ్లాస్తో పాలను, నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. మీరు మొత్తాన్ని పాలతో ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 6 గ్లాసుల వరకు పాలను కూడా యాడ్ చేసుకొని పాయసంని ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలను యాడ్ చేసుకున్న తర్వాత పాలు కాగి ఒకసారి పొంగు వచ్చేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంను ఈ పాలలోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యంని యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నం 50% ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని యాడ్ చేసుకొని అన్నం బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పాయసంకి అన్నం పలుకుగా ఉంటే బాగోదండి, మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇన్ కేసు మీకు పాలు సరిపోలేదు అనిపించినప్పుడు 1 గ్లాస్ పోసుకొని అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలాగా మెత్తగా ఉడికిన తర్వాత దానిలోనికి 1.5 గ్లాస్ వరకు బెల్లంని యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని కలుపుతో కరిగించుకోవాలి. బెల్లం కరిగిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచుకున్నట్లయితే పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలోనికి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత దానిలోనికి కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్ వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పాయసంలోనికి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనం పాలు విరగకుండా పాయసం లేదా క్షీరాన్నంని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు 2వ ప్రసాదంగా పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 బౌల్ తీసుకొని దానిలోనికి 1 కప్పు వరకు బియ్యంని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 సార్లు శుభ్రంగా కడిగి దానిలోనికి కొన్ని వాటర్ పోసుకొని ఈ బౌల్ పైన మూత పెట్టుకొని 1/2 గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దానిలోనికి 30 గ్రాముల వరకు చింతపండుని యాడ్ చేసుకొని 1 కప్పు వరకు వాటర్ని పోసుకొని ఈ చింతపండు పూర్తిగా నానిన తర్వాత గుజ్జును ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కుక్కర్ తీసుకొని దానిలోనికి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకున్నాను కాబట్టి 1.5 కప్పు వరకు వాటర్ని తీసుకుంటున్నానండి. అదే మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నప్పుడు 1 కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ని పోసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దానిలోనికి ముందుగా నానబెట్టుకున్న బియ్యంని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని దానిపైన మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ పైన మూత తీసి అన్నంని వేరే బౌల్లోనికి సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఈ అన్నంలోనికి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 వెడల్పాటి ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పప్పుని యాడ్ చేసుకొని ఇవి కలర్ చేంజ్ అయిన వరకు వేయించుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోనికి 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కొంచెంసేపు వేయించుకోవాలి. తర్వాత దానిలోనికి 3 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకొని దానిలోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని చింతపండు గుజ్జు దగ్గరికి అయిపోయి ఆయిల్ సపరేట్ అయిన వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని చింతపండు గుజ్జు మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి. ఇప్పుడు వేరే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయిన వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోనికి 4 ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి.
చివరిగా దానిలోనికి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఇవి ముందే వేసుకున్నట్లయితే మాడిపోతాయండి, కాబట్టి చివరిలో వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దానిలోనికి కొంచెం ఇంగువని యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దినుసులు మొత్తం చల్లారిన తర్వాత బ్లెండర్లోనికి యాడ్ చేసుకొని పౌడర్ లాగా మిక్సీకి పట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని మనం చింతపండు గుజ్జు వేయడానికి ముందుగానే అన్నంలోనికి వేసుకొని ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానిలోనికి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోరని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు 3వ ప్రసాదంగా గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 1 కప్పు వరకు మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలోనికి కొన్ని వాటర్ని పోసుకొని దానిపైన మూత పెట్టి 6 గంటల వరకు ఈ పప్పుని నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ టైం ఇది నైవేద్యంగా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు నైట్ టైం నానబెట్టుకున్నట్లయితే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాగా 6 గంటల తర్వాత నానిన తర్వాత శుభ్రంగా కడిగి పొట్టేమి లేకుండా తీసుకోవాలి. ఇలాగా శుభ్రంగా కడిగి తీసుకున్న ఈ పప్పుని మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి కొంచెం కొంచెంగా పప్పుని వేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీకి మెత్తగా పట్టుకోవాలి. ఈ పప్పుని మిక్సీకి పట్టుకునేటప్పుడు వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే ఇది పల్చగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటర్కి బదులుగా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకున్నట్లయితే మనం పిండిని పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని వేరే బౌల్లోనికి యాడ్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో మిగిలిన పప్పుని యాడ్ చేసుకొని దానిలోనికి 2 ఇంచుల వరకు అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలోనికి 2 పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని కూడా మిక్సీకి మెత్తగా పట్టుకోవాలి. మనం అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి దీనిలో ఉల్లిపాయలు ఏమీ యాడ్ చేసుకోవట్లేదండి. ఇలా మిక్సీకి పట్టుకున్న ఈ పిండిని బౌల్లోనికి సపరేట్ చేసుకొని దానిలోనికి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 నిమిషాల పాటు ఇలాగ కలుపుకోవాలి. ఇలాగ మనం ఎంత ఎక్కువసేపు కలుపుకున్నట్లయితే ఎయిర్ ఫామ్ అయ్యి గారెలు వేసుకున్నప్పుడు మనకి బాగా పొంగుతాయండి. దీంట్లో నేను ఇక్కడ సోడా ఉప్పు అనేది యాడ్ చేయటం లేదు, కాబట్టి మనం ఎక్కువసేపు ఇలాగ కలుపుకున్నట్లయితే గారెలు మనకి బాగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం గారెల్ని ప్రిపేర్ చేసుకున్నామండి. దానికోసం ముందుగా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. ఈ గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను వెజిటేబుల్స్ తీసుకొచ్చే కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్ మీద ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాని మీద ప్రిపేర్ చేసుకోవటం వల్ల పిండి మనకి చేతికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే చేతిని తడపుకోవడానికి కొన్ని వాటర్ని కూడా తీసుకొని మనం గారిని ఏ సైజులో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో పిండిని తీసుకొని ఇలాగా గారి షేప్లో రౌండ్గా ప్రిపేర్ చేసుకొని దాని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు కవర్ని రివర్స్లోకి అన్నట్లయితే కవర్కి పిండి ఏమీ అంటకుండా చేతిలోనికి పిండి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ పిండిని ఆయిల్లోనికి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్లోనికి వేసుకునేటప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఫ్లేమ్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఇవి కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల పిండి అనేది ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక్కొక్క గారిని ఆయిల్లో నుంచి తీసుకొని టిష్యూ పేపర్లోనికి సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుందండి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనం అల్లం గారెల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు 4వ ప్రసాదంగా రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దానిలోనికి 1 కప్పుతో 1.5 కప్పున్నర వరకు బెల్లంనే యాడ్ చేసుకోవాలి. తర్వాత 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. దీనికి పాకం రావాల్సిన పని లేదండి, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని వేరే పెన్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత దానిలోనికి కొన్ని జీడిపప్పు కొన్ని కిస్మిస్ వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయిన వరకు వేయించుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే బౌల్లోనికి తీసుకొని సపరేట్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనికి మనం ఏ కప్పుతో అయితే బెల్లంని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రవ్వని యాడ్ చేసుకొని ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగింది అని ఎలా తెలుస్తుంది అంటే ఇది రవ్వ మనకి ఫ్రై అయ్యేటప్పుడు మంచి అరోమా వస్తుందండి. ఆ టైంలో స్టవ్ని ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనికి 3 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకొని ఇవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి.
ఇక్కడ నేను అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాను కాబట్టి పాలని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ పాలు ప్లేస్లో మీరు వాటర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఒకవైపు కలుపుకుంటూ ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా కంటిన్యూగా కలుపుతూ రవ్వ మొత్తం పూర్తిగా ఉడికిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్ట్రైనర్ తీసుకుని మనం కరిగించుకున్న బెల్లం వాటర్ మొత్తాన్ని రవ్వలోనికి వడగట్టుకోవాలి. తర్వాత ఈ వాటర్ మొత్తం రవ్వలోనికి అబ్జర్వ్ అయ్యేంత వరకు మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దానిలోనికి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 1/4 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోనికి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇక్కడ నేను యెల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచినట్లయితే ఇది గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇలాగా స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే రవ్వ కేసన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు 5వ ప్రసాదంగా దద్దోజనంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలోనికి 1 కప్పు వరకు బియ్యంని వేసుకొని 2 సార్లు కడిగి తీసుకోవాలి. తర్వాత దానిలోనికి 2.5 కప్పు వరకు వాటర్ని పోసుకొని దానిపైన మూత పెట్టి 1/2 గంట సేపు నాననివ్వాలి. 1 గంట తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ పైన మూత తీసి అన్నాన్ని వేరే బౌల్లోనికి సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న వేడివేడి అన్నంని గెంటితోనే స్మాష్ చేస్తూ మెత్తగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు గోరువెచ్చటి పాలను తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ అన్నంలోనికి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దానిలోనికి 3 కప్పుల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యంకి 3 కప్పుల పెరుగు, 1 కప్పు పాలు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంకా గట్టిగా అనిపించినట్లయితే 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా 1 కప్పుగా పెరుగుని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలాగ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దానిలోనికి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న అన్నంని పక్కన పెట్టేసుకొని పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత దానిలోనికి 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోనికి 1 ఇంచ్ అల్లం ముక్కని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలోనికి 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును వేసుకొని ఇవి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోనికి కొంచెం ఇంగువని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇది మొత్తం చల్లారిన తర్వాత పెరుగన్నంలోనికి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా తక్కువ టైంలో అమ్మవారికి నివేదించే ప్రసాదం దద్దోజనాన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.